హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లతికాని వెల్కమ్ బ్యాక్ టు లతికా ఛానల్ తెలుగు ఇవాళ మన వీడియో వచ్చేసి ఎగ్ పఫ్ అండి ఎగ్ పఫ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ తినే స్నాక్ ఇది సో ఈ ఎగ్ పఫ్ని ఈజీగా బేకరీ స్టైల్లో ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను అది కూడా అవెన్ లేకుండా ఈ రెసిపీని చాలా మంది ఇంట్లో తయారు చేసుకుంటారు కొంతమంది ఫెయిల్ అయి ఉంటారు కొంతమంది సక్సెస్ అయి ఉంటారు కొత్తగా ట్రై చేయాలనుకుంటారు ఫెయిల్ అయిన వాళ్ళకి కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో అండి ఈ వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు ఈ వీడియో చూసిన తర్వాత డౌట్స్ అనేవి రాకుండా ఉంటాయి సో ఈ ఎగ్ పప్పు కర్రీని స్టార్ట్ చేద్దామా మరి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఒక కప్పు మైదా వేసుకోవాలండి ఇందులో అందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ని వేయాలి పావు టీ స్పూన్ పంచదారను కూడా వేయాలండి ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇందులో మనం కూలింగ్ వాటర్ని యాడ్ చేస్తున్నామండి కొంచెం కూలింగ్గా ఉండే వాటర్ని యాడ్ చేస్తే ఏమవుతుందంటే పిండి అనేది స్టిఫ్గా ఉంటుంది మనకి పప్స్ తయారు చేసుకోవడానికి పిండి అనేది స్టిఫ్గా ఉండాలి సో పిండి మొత్తం కూడా ముద్దలాగా ఇలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది సాఫ్ట్గా స్టిఫ్గా ఉండేలాగా చూసుకోండి అప్పుడే మనకు పప్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది చాలా బాగా వస్తాయి ఇలా ముద్దని తయారు చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి పిండిని నెక్స్ట్ దీనికోసం యాభై గ్రాముల అమూలు బటర్ని వాడుతున్నాను బటర్ని ఇంట్లో తయారు చేసుకున్నది కూడా యూస్ చేయొచ్చు నేను బయట కొన్న బటర్ని యూస్ చేస్తున్నాను ఈ యాభై గ్రాముల బటర్ని బయట పెట్టి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు పెట్టుకోవాలి అప్పుడే పప్స్కి బటర్ అప్లై చేయడం ఈజీ అవుతుంది నెక్స్ట్ ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చిన ఈ పిండిని చేతులతో తీసుకొని ఈ విధంగా బాగా నీట్ చేసుకోవాలి అప్పుడే పప్స్ అనేవి చాలా బాగా వస్తాయి మధ్యలో బబుల్స్ ఏమీ లేకుండా చూసుకోండి ఈ విధంగా నీట్ చేసుకోండి నీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి ఇలా నీట్ చేసుకున్న పిండిని పైన పొడిపిండిని అద్దుకుంటూ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి మనం పప్స్ని ఎప్పుడు తయారు చేసినా కూడా రెక్టాంగిల్ షేప్లో స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా అవసరమైనంత మైదా పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి రెక్టాంగిల్ షేప్లో వీలైనంత తలచగా అంటే హాఫ్ ఇంచ్ మందంతో స్ప్రెడ్ చేసుకోవాలి మీ దగ్గర అవైలబుల్లో బటర్ అనేది లేకపోతే దాని ప్లస్లో డాల్డని కూడా అప్లై చేసుకోవచ్చండి మనం యాభై గ్రాముల వెన్నని తీసుకున్నాం కదా అందులో ఆఫ్ అంటే సగం వెన్నని తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేను త్రీ టైమ్స్ చేశాను మీకు టైం లేకపోతే టూ టైమ్స్ కూడా చేసుకోవచ్చు మూడుసార్లు అంటే పొరలు ఎక్కువగా రావాలనుకుంటే త్రీ టైమ్స్ స్ప్రెడ్ చేసుకోవచ్చు అంటే యాభై గ్రాముల వెన్నని త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసి త్రీ టైమ్స్ స్ప్రెడ్ చేసుకోవచ్చు సో వెన్ననంతా కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి సో వెన్నని స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన మైదాపిండిని చల్లుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇది బుక్ ఫోల్డ్ అంటారండి ఫస్ట్ ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పైన కొంచెం మైదాపిండిని చల్లుకోవాలి అటు ఇటు రెండు వైపులా చల్లుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక ట్రేలోకి కానీ ఒక ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని తడిగుడ్డని దీనిపైన పరిచి డీప్ ఫ్రిడ్జర్లో ఒక ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయాలి ఒక క్లాత్ని తడిపి బాగా పిండేసి దీనిపైన వేసి డీప్ ఫ్రిడ్జ్జర్లో పెట్టుకోండి ఈలోపు మనం ఎగ్స్ని ఉడికించుకుందామండి నేను మూడు గుడ్లని ఉడికిస్తున్నానండి బట్ నేను మాత్రం రెండు గుడ్లతోనే ఎగ్ పఫ్ అనేది చేస్తున్నాను టూ అంటే ఫోర్ పప్స్ చేసుకోవచ్చండి ఎగ్స్ని ఒక గిన్నెలో వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది ఈ విధంగా ఎగ్స్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి అరగంట పాటు వదిలేసిన ఆ పఫ్ పఫ్షీట్ని ఇప్పుడు తీసి చూడాలండి చూడండి ఎంత హాట్గా రెడీ అయిందో చాలా గట్టిగా ఉంది కదా కాసేపటికి మెల్ట్ అవుతుంది ఇలా డీ ఫ్రిడ్జర్ నుండి తీసిన తర్వాత ఈ విధంగా మైదా పిండిని అంతా జల్లుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా నేను త్రీ టైమ్స్ చేశానండి సో ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి ఇలా పిండినంతా కూడా ఈ వెనుగ స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలండి సో ఈ విధంగా నేను వెన్ననంతా కూడా అప్లై చేస్తున్నానండి ఈ వెనగా ఒకవేళ వెన్న మీ దగ్గర అవైలబుల్లో లేకపోతే డాల్డన్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉంచి ఈ విధంగా అప్లై చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత పైన కొంచెం కొంచెంగా పొడిపిండిని చల్లుకోవాలండి సేమ్ ప్రాసెస్ లాగానేనండి బుక్ ఫోల్డ్ చేసుకోవాలి ఎడ్జెస్ని ఫోల్డ్ చేసి సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి అటు ఇటు రెండు వైపులా పొడిపిండిని చల్లుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా ఇలా చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కానీ ఒక ట్రేలోకి కానీ తీసుకొని తడిగుడ్డని దీనిపైన పెట్టేసి డీప్ ఫ్రిడ్జర్లో ఉంచేయాలండి ఈలోపు మనం లోపల స్టఫింగ్ కోసం ఉల్లిపాయ కర్రీని తయారు చేసుకుందామండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒకటి లేదా హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేయాలండి రెండు లేదా మూడు పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేయాలండి ఈ పచ్చిమిర్చి అంతా కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేయాలండి ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఉల్లిపాయలు మిక్సీ జార్లో కొంచెం పచ్చగా వేసి గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదండి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని వేయాలండి హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు చిటికెడు పసుపుని వేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేయాలండి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలాని కూడా యాడ్ చేయండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలి ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి ఆయిల్ సరిపోకపోతే పైనుంచి కొంచెం యాడ్ చేసుకోండి నాకు ఈ ఆయిల్ సరిపోయింది ఒక టీ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని వేసి డ్రైగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఈ మిశ్రమం అంతా గుజ్జు గుజ్జుగా రావాలండి వాటర్ వేసాం కదా డ్రైగా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా డ్రైగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన షీట్ని తీసి చెక్ చేసుకోవాలండి చూడండి ఎంత హాట్గా ఉందో గట్టిగా ఉంది కదా ఇప్పుడు దీనిపైన కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి అంతా ఈవెన్గా రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మీకు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అన్ని పొర్లు వస్తాయి ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు అంతా కూడా వెన్నని అప్లై చేసుకోవాలండి ఈ విధంగా పైన పొడిపిండిని వేసుకోవాలండి ఇప్పుడు బుక్ ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ అడ్జస్ట్ని ఫోల్డ్ చేసి సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్జర్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు పైన పొడిపిండిని చల్లుకోవాలి రెండు వైపులా ఇప్పుడు తడి క్లాత్ని పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్జర్లో థర్టీ మినిట్స్ పాటు అలా వదిలేయాలండి ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్ మధ్యలో కట్ చేసుకోవాలండి చాకు అనేది తడిగా ఉండేలాగా చూసుకోండి ఎగ్స్ కట్ చేయడం ఈజీ అవుతుంది ఎగ్స్ కట్ చేసుకున్న దానిపైన కొంచెం కారాన్ని వేయాలి అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేయాలి కొంచెం పెప్పర్ పౌడర్ని వేయాలి మిరియాల పొడిని సో హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ ఎగ్ పఫ్ షీట్ రెడీ అయిపోతుందండి చూడండి ఎంత హాట్గా ఉందో గట్టిగా ఉంటుంది ఫ్రిజర్ నుండి తీసిన ఈ పఫ్ షీట్ని మధ్యలో నుండి కట్ చేయాలండి నేను ఒక హాఫ్ పార్ట్ చేస్తున్నాను హాఫ్తో ఫోర్ పప్స్ వస్తాయి ఈ ఆఫ్ పార్ట్ తీసుకొని ఈవిధంగా స్ప్రెడ్ చేసుకోండి మీరు డీప్ ఫ్రిడ్జర్లో పెట్టుకున్న తర్వాత తీసిన వెంటనే కొంచెం మెల్ట్ అవుతుంది కొంచెం పిండిని వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది నేను అడ్జస్ట్ అనేవి కట్ చేయడం లేదు వేస్ట్ కాకుండా లోపలికి ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా స్క్వేర్ షేప్ వచ్చేంత వరకు రోల్ చేసుకున్నాను మీరు కావాలంటే ఒకసారి రోల్ చేసుకొని కట్ చేసుకోండి అడ్జస్ట్ని ఏమైనా అడ్జస్ట్స్ బయట కనిపిస్తూ ఉంటే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి లోపలికి మీకు అవసరం లేకపోతే కట్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్ కర్రీని ఇప్పుడు ఒక్కొక్క షీట్లో అన్నిటిలో వేసుకోవాలండి ఆనియన్ కర్రీని అంతా కూడా నాకైతే ఈ ఫోర్ ఫోప్స్కి కరెక్ట్గా సరిపోయింది ఆనియన్ కర్రీ ఆనియన్ కర్రీని అంతా కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఎగ్స్ అన్నీ కూడా ఇలా మధ్యలో పెట్టేసుకోవాలండి ఈ విధంగా అడ్జస్ట్ అనేవి ఫోల్డ్ చేసుకోవాలండి పాలు లేదా నీళ్ళతోని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా అడ్జస్ట్ అనేవి ఫోల్డ్ చేస్తున్నాను నేనైతే పాలతో చేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి కానీ ఒక ట్రేలోకి కానీ తీసుకొని పెట్టుకోవాలండి ఫప్స్ అనేవి బేక్ చేయడానికి అవేనేమి యూస్ చేయట్లేదు కదండీ ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని మధ్యలో ప్లేట్ వేస్తున్నానండి మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి సాల్ట్ కూడా వేసుకోవచ్చండి మూత పెట్టేసుకొని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ పాటు సో నేను ఇడ్లీ పాత్ర తీసుకుంటున్నానండి అందుకని చెప్పేసి ఫోర్ ఎడ్జెస్ని క్లోజ్ చేస్తున్నాను ఈ విధంగా పాలతోనే ఒకవేళ మీరు ఇడ్లీ పాత్ర కనుక యూజ్ చేయకపోతే ఈ విధంగా టూ సైడ్స్ క్లోజ్ చేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఫోర్ చేస్తున్నాను ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని బటర్ని కానీ ఆయిల్ని కానీ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి ఈ పప్స్ పైన నేను కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేస్తున్నానండి ఇలా పాలని వేయడం వలన కలర్ చాలా బాగా వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేస్తున్నాను ఈ ఇడ్లీ పాత్రకి బటర్ని అప్లై చేశానండి ఇలా అప్లై చేసుకున్న దాంట్లో ఈ పప్స్ అన్ని పెట్టేసుకొని బేక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇది అందులో పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి బేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వన్ సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా రెండు వైపులా బేక్ చేసుకోవాలండి అవెన్లో అయితే అవెన్ అంతా హీట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా బేక్ అయిపోతుంది సో ఇది బౌల్లో చేస్తున్నాం కాబట్టి టూ సైడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో మన ఎగ్ పప్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను అవెన్లో వాళ్ళైతే ఈ ఎగ్ పబ్స్ని టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దగ్గర ట్వంటీ టు థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఎగ్ పఫ్ చేసుకోవడానికి ఒక ట్రేని కానీ ఒక ప్లేట్ని కానీ తీసుకోవాలండి స్టీల్ మాత్రం అస్సలు యూస్ చేయొద్దు అల్యూమినియం ప్లేట్ మాత్రమే యూజ్ చేయాలి ఎందుకంటే స్టీల్ పెడితే స్టీల్ గిన్నె మాడిపోతుంది ఈ ఎగ్ పఫ్ కర్రీని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి బేకరీ స్టైల్లో చాలా బాగా వచ్చాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఈ ఎగ్ ఫౌక్ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైకాన్ని క్లిక్ చేయండి